एपीएमडीसी आध्वर्यंलो इसक विधानं अट्टर ब्लाप अयिंदनि कोत्तपेट एमएलए चिल्ला जग्गिरेड्डी अधिकारुल समक्षंलो चेसिन संचलनात्मक व्याख्यल नेपथ्यंलो तूर्पु गोदावरी जिल्ला रावुलपालेम मंडलं पोडगट्लपल्लिलो कालुवरेवु निर्माणपु पनुलु चेपट्टेंदुकु आगमेघालपै इसक सरफरा जरिगिंदि। సామాన్యులకు ఆన్లైన్ లో ఇసుక అందడం లేదని సాక్షాత్తు తాను రెండు ట్రక్కుల కోసం జిల్లా కలెక్టర్ నుంచి పలువురు అధికారులకు లేఖలు రాయాల్సి వచ్చిందని ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని సిఆర్సీలో జరిగిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే। ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికారులు స్పందించారో లేక నిబంధనలు మార్చారో తెలియదు గాని రావులపాలెం తహసీల్దార్ యూసఫ్ జిలాని కాలువరేవు పనులకు పొడగట్లపల్లి వశిష్ట గోదావరి అనధికార ఇసుక ర్యాంపు నుంచి 15 ట్రాక్టర్ల ఇసుక తరలించేందుకు అనుమతులు జారీ చేశారు। రావులపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా రావులపల్లి మండలం పొడగట్లపల్లి గ్రామంలో అనధికారికంగా ఉన్న ఇసుక ర్యాంపు నుంచి దొంగతనంగా వైసీపీ నాయకులు ఈ ఇసుకను తరలించడం జరుగుతుంది। రెండు రోజుల క్రితం ఇసుకను ఇలాగ అడ్డగించి ట్రాక్టర్ల వ్యాపి ఇసుక గిన్నెలు మొత్తం ఇవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి కంప్లైంట్ ఇచ్చి రాగా మళ్ళీ ఆ మరుసటి రోజు మళ్ళీ పట్టపగలే ఇసుకను తరలించడం జరుగుతుంది। ఇది ఎంతవరకు న్యాయమని అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను। ఆ రోజు అధికారులందరూ ఎదురుకుండగానే కంప్లైంట్ ఇచ్చి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది। కానీ ఇప్పుడు ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళందరూ ఏమీ పట్టించుకోకుండా నిమ్మకి నీరు ఎత్తినట్లు ఉన్నారు। ఇది ఎంతవరకు సబబు అని మేము గ్రామస్తులుగా నిలబడుతున్నాం। ఈరోజు సామాన్యుడికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలంటే రేపు మూటలతో పట్టుకెళ్ళడంటే మీరు పట్టుకెళ్ళడం ఇది దౌర్జన్యం అని చెప్పేసి ఆపేసి వాళ్ళని కొట్టడం గట్ర జరుగుతుంది। ఈ ఈ వైసీపీ నాయకులు ఈ దౌర్జన్యాల్ని ఆపి ఈ అధికారులు ఈ విషయాల్ని గమనించి సామాన్య ప్రజలకు ఇసుక అందేలాగా చూసి న్యాయం జరిగించాలని ఈ గ్రామస్తులుగా కోరుకుంటున్నాం।